अजित भाई क्या यांचा आहे ते किसका चाहिए बोलो तो आप यहाँ लेके आए तो कैसे మీరు ఎప్పుడు వస్తున్నారు ఓకే నాకు ఐడియా ఉంది ఇటు కాదు పెద్ద బ్రిడ్జ్ కానీ ఇది మీరు ఇక్కడ తొందర రాజమౌళి వచ్చి మొత్తం చూడవచ్చు రైట్ ప్రోగ్రామ్ రానే రాదు రాలే ఏరే బాలశంకర్ అన్నా రెండు నిమిషం అన్నాడు ఏ పొద్దుగాల చూడు కూర్చో కూర్చో ఒకటి నాకు ఒకటి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే అదే చూది హైదరాబాద్ బోల్ దేకో ఫోటో శాంత నలభై ఐదు లక్షలతోటి మూడు పనులు మంజూరు కాబడినవి అందులో రెండు పనులు పూర్తి చేయబడినవి ఒకటి పనులు స్టార్ట్ చేయడానికి ప్రారంభంగా ఉన్నది ఇరవై ఆరో వార్డులో 16 లక్షలతో 4 పనులు ప్రారంభించారు వెంకటేష్ నీరెడ్డి సోనియా వీళ్ళకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్తున్నందుకు 2,50,000 రూపాయలు బాండ్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ వన్ తమ్మాని వెంకటేష్ వీరాపూర్ రాయకమంతమ్మాని వెంకటేష్ అండ్ పెట్రు ప్రశాంతి 2,50,000 రూపాయలు మీ అమ్మ కోపం వచ్చింది 2,50,000 రూపాయలు నేను చెప్తా ఆమెకి ఇస్తుంది 1,00,000 విన్నావా అన్ని అంశాలలో అగ్రగామిగా స్వచ్ఛతకు మారుపేరుగా రూపొందుతున్న తెలంగాణ రాష్ట్రంలో చైతన్య వాసినైన పేరు అనుకోవాలి ఎవరి పేరు విజయ రాజేశ్వరుడు నేను నా పట్టణాన్ని రూపుదిద్దడానికై ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా సంపూర్ణ సహకారాన్ని తోడ్పాటునందించి మనసా వాచ కర్మన ప్రగతి కార్యక్రమంలో నా వార్డును నా పట్టణాన్ని నా జిల్లాను ముందు వరుసలో నిలుపుతానని ఆడిన మాట
తప్పనని తెలంగాణ తల్లి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను జై తెలంగాణ ఇట్రా బాబు ఇట్రా బాబు संजय डॉक्टर अंदर कष्ट सर हरीश केसीआर गायकत्वर फोन కేసీఆర్ గారి నాయకత్వం అభివాలి కేసీఆర్ గారి నాయకత్వం అభివాలి సంజయ్ అన్న గారి నాయకత్వం అభివాలి సంజయ్ అన్న గారి నాయకత్వం అభివాలి సంజయ్ అన్న నాయకత్వం पदकोड़ वार्ड आर पन कंप्लीट चयबड़ मिगता ऐसी पन पन प्रारंभि अलागे वार्ड अनेक पन प्रारंभ की नमस्कार मैं तड़चे पुड़चे वेर चेयर पटना प्रगति प्रोग्रम मंत्री गार वन नमस्कार మరి తడిచేత పొడిచేత వేరేసి మన వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నా మన వార్డును మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మహిళలే చేయాలి కాబట్టి ఈ పట్టణ ప్రగతి చేపట్టిన గారికి ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలు ప్రతి సంవత్సరం ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ పెడుతుండు మన వార్డును మనము శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి సంవత్సరం పెడుతున్నవి కాబట్టి మనం ప్రతి సంవత్సరం చెప్పన అవసరం లేదు మనకు మనమే మన ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటున్నామో మన వార్డును ఎవరి వార్డును వారే శుభ్రంగా ఉంచుకుంటే ఈ బాధ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు దయచేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మన పట్ట మన వార్డు మన వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం మాకు పట్టణ ప్రగతి అన్నది చాలా మంచి ప్రోగ్రామ్ గవర్నమెంట్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ ప్రోగ్రామ్ కి చాలా మంచి మంచి స్పందన ఉంది మంచి కార్యక్రమం ఇది ప్రతి పట్టణ ప్రగతి ఉంది పల్లె ప్రగతి ఉంది పట్టణ ప్రగతిలో ప్రతి వార్డులో పట్టణ ప్రగతిలో జరుగుతున్న పనుల గురించి ప్రతి వార్డుకు అందరి ముందట ఏమేం పనులు జరుగుతున్నాయి ఏమేం జరుగుతున్నది మొత్తం వివరంగా చెప్పడానికి మా మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ డి గారు అందరూ వివరంగా క్లియర్ గా చెప్తున్నారు మా వార్డ్ లో మేడం ఎమ్మెల్యే గారి గురు ఎమ్మెల్యే దృష్టి ఎమ్మెల్యే గారి సంజయన గారి గురు దృష్టి కూడా తీసుకెళ్తున్నాను మా వార్డ్ లో 26 వార్డ్ లో డ్రైన్ సమస్య బాగుంది మేడం కమిషనర్ మేడం ఉన్నారు చైర్ పర్సన్ మేడం ఉన్నారు మేడం ఈ విషయం మీరు చాలా జాగృత ఎందుకంటే మేడం మా దగ్గర సాగలులు బయట బయట పండుకుంటారు రోడ్ మీదనే ఉంటారు వాళ్ళ చిన్న ఇల్లు చాలా చాలా వాళ్ళ వీద బ్రతుకు అది మొత్తం డ్రైన్ టోటల్లీ డ్యామేజ్ అయిపోయింది ఆ డ్రైన్ అసలు పంది కొక్కులు మొత్తం టోటల్ అది లాస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి
ట్రైన్ లేదట. ట్రైన్ ఉంది కానీ 25 ఇయర్స్ అయింది గట్టి. ఇప్పుడు దానికి మొత్తం టోటల్లీ ఒక దాదాపు ఒక 30 లక్షల ట్రైన్ పడుతుంది మనకి. ఆ ట్రైన్ గురించి మీరు ప్రత్యేకంగా చెప్ప ఒక ప్రత్యేకంగా చెప్తున్నాను మేడం. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా వార్డుకు ఆ ట్రైన్ గురించి తప్పకుండా ట్రైన్ కట్టవలసిందిగా నేను. బస్ క్యా వర్కర్ రే క్యా హై కిసీ కో నహీ మాలూమ్ హో రహా. హకీకత్ మే సుబహ 6 బజే సే కోయి లీడర్ నహీ ఫిర్తా. సుబహ 6 బజే సే శామ్ కే 9-10 బజా రే కభీ కభీ సాహబ్ గయే తక్ ఔర్ హకీకత్ మే కామ్ కర్ రే యహాన్ పే జో కామ్ లే కే ఆయే సాహబ్ యహాన్ జో జగ్తాల్ కో డెవలప్మెంట్ కే లియే జో మెడికల్ కాలేజ్ లే కే ఔర్ అప్నే హమారే హమారే మసలే సాహబ్ हमारे मसले साहब के साहब को जो जो है आप लोग भी पूरे हमारे महल के जितने लोग हैं अपने जो मसले है कुछ भी है हमारे मुसलमान लोग कोई भी अपने पास आपके पास नहीं आ रहे इसलिए आप लोग काम के लिए कोई भी नहीं जा रहे जितना गए आप साहब उतना आपको मालूम होता है साहब क्या है और साहब दूर रहने की वजह से किसी को नहीं मालूम हो रहा साहब क्या काम कर रहे क्या है हकीकत में साहब बहुत काम तो हुकूमत की जानिब से जो पटना प्रगति प्रोग्राम रखा गया है उसमें क्या है बोले तो मोहरियों में और कचरे और जैसो झाड़ा ये सब अपनी साफ सफाई रखने के लिए रखा गया है इसलिए ऐसा लिहाजा मैं आप लोगों से गुजारिश कर रहा हूँ कि ये कचरे ऐसो मोरिया में रखो फेंको गाड़ी अगर नहीं आ रही तो उसको मेरे को बोलो जो आपके वार्ड के काउंसलर से उनको बोलो हमला भी नहीं सुन रहे तो आप लोगों के ऊपर हमारे ऊपर भी ऐसा चेयरपर्सन मैडम है कमिश्नर मैडम है उन लोगों से शिकायत करो लेकिन रोडों पर मत फेंको और रही बात मैं MLA साहब का शुक्रिया अदा करता हूं आप लोगों को इस्लामपुरे वालों को भी मुबारकबाद देता हूं कि महिला के वास्ते बस्ती हॉस्पिटल सैंक्शन हो गया रोड्स की सीसी रोड्स की अल्हम्दुलिल्लाह जितने भी रोड्स है हमारे महले में 7-8 सीसी रोड्स है उसमें से 103 सीसी रोड सैंक्शन हो गए యాక్చువల్గా ఇంతసేపు మన కౌన్సిలర్స్ చెప్పినట్టే మన రెగ్యులర్ డ్యూటీ నేను అన్ని విషయాలు నేను చెప్పదలుచుకోలేదు ఫస్ట్ మన ఇంటి నుండి స్టార్ట్ అయ్యేది పొద్దున్న లేవగానే చేసేది ఇల్లు ఊడ్చుకొని అన్ని గిన్నెలు కడుక్కొని స్టార్ట్ చేస్తాము అయితే అక్కడ చేయాల్సింది ఏంటంటే తడి చెత్త పొడి చెత్త కానీ అనేది అక్కడ ఉండే మన ఇంటి నుండి కనుక సోర్స్ సెగ్రిగేషన్ చేస్తే మా మున్సిపల్ వెహికల్కి ఇన్ టైంలో ప్రాపర్గా ఇచ్చినట్టయితే అది మనం కాంపోస్ట్ DRCCకి పంపించే అవకాశం ఉంది కాబట్టి దయచేసి నేను మహిళలకి ఒకటే విజ్ఞప్తి మీ ఇంటి నుండే మీరు సోర్స్ సెగ్రిగేషన్ అనేది చేసినట్టయితే మనందరికీ మంచిది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక అయినటువంటి హరితహారం ఇది కూడా మేము పెట్టిన మొక్కల్ని మీ ఇంటి ముందు ఒక పొద్దున్న లేవని ఒక మగ్గడ నీళ్ళు వేసినా కానీ అవి బతుకుతాయండి మున్సిపాలిటీ వారు కూడా చేస్తారు వాటరింగ్ అయినా మన ఇంటి ముందు పెట్టిన దాన్ని మనము నేను కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే షాప్స్ ముందు పెట్టిన వాళ్ళకి కూడా అడాప్ట్ చేయబోతున్నాము దయచేసి దీనికి ప్రజలు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నా అలాగే రోడ్ల పైన చెత్త వేయద్దు మేము లిటర్ ఫ్రీ జోన్స్ అని కూడా పెట్టడం జరిగింది ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా అది మున్సిపల్ వెహికల్కే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ బ్యాన్ అండి ఇది గవర్నమెంట్ ఆల్రెడీ బ్యాన్ చేసింది ఇప్పుడు జూన్ 30th వరకు 75 మైక్రాన్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి ఆఫ్టర్ జూన్ 125 మైక్రాన్స్ మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది 125 మైక్రాన్స్ మీన్స్ ఈ ఇంత లావు దాంతో ఉంటుందండి ఈ రకంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పటిండే ప్లాస్టిక్కి అందరూ దూరంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది ఒక వార్డులో మొత్తం ప్లాస్టిక్ అంతా జమ అయ్యి రోడ్డుపైకి వాటర్ ఓవర్ఫ్లో అవడం వల్ల అది తీసే క్రమంలో ఒక మన మున్సిపల్ వర్కర్ దాంట్లో ఇరుక్కుపోవడం జరిగింది అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే వాళ్ళు కూడా మళ్ళా మనుషులే కాబట్టి దయచేసి మన ఇంటి నుండి మనం ప్రాపర్గా చేసి రోడ్ల మీద చెత్త వేయకుండా ఉంటే ఈ టౌన్ చాలా స్వచ్ఛంగా కనబడుతుంది దయచేసి వీటికి మాకు అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన మున్సిపల్ మినిస్టరు మన మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ అన్న గారు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మనకు అందించడం జరిగింది అసలు పట్టణ ప్రగతి కార్యక్రమం అంటే ఏంటి రోజు పట్టణ ప్రగతి అని చెప్తున్నారు రోజు టీవీలో కనిపిస్తున్నారు చైర్మన్ మేడం కనిపిస్తున్నారు అందరూ కనిపిస్తున్నారు పట్టణ ప్రగతి ప్రగతి అని చెప్తున్నారు అసలు ఏంటిదా అని మీరు అనుకుని ఉండొచ్చు పట్టణ ప్రగతి అంటే ప్రతిరోజు కొన్ని వార్డులు తిరుగుతూ ఆ ప్రజలు అంటే వార్డులు తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కనిపిస్తూ ఉంటారు మాకు ఈ డ్రైనేజ్ కావాలి ఈ రోడ్డు కావాలి మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఈ పోలు కావాలి లేకపోతే నల్ల నీళ్ళు మంచిగా వస్తలేవో నల్ల వస్తలేదో ఇంకేదో అన్ని సమస్యలు వాళ్ళకున్న సమస్యలు అని చెప్తూ ఉంటారు మాకు సో వాళ్ళు చెప్పినప్పుడు మీతో పాటు మా గౌరవ కౌన్సిల్ సభ్యులు మన కౌన్సిలర్లు ఉంటారు ఇప్పుడు లతక్కున్నారు
రజీద్దీన్ భాయ్ ఉన్నారు, మన కౌన్సిలర్ రజీద్దీన్ గారు ఉన్నారు, అస్మా గారు ఉన్నారు, మీరందరు ఉన్నారు. వాళ్ళు మాతో పాటు వస్తారు. మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే మనం మాట్లాడుకోవడానికి, సో దట్ మనం పరిష్కరించుకోవడానికి వీలు ఉంటుంది. ఆ ఈ వాడకట్లో ఈ సమస్యలు ఉంది, ఈ వాడకట్లో ఈ గల్లీలో ఈ సమస్య ఉంది, ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది అని. సో ఇట్లా మనందరం కలిసి మాట్లాడుకునే విధంగా, మన సమస్యలను మనం చర్చించుకుని పరిష్కార దిశగా వెళ్ళే విధంగా మనకు పట్టణ ప్రగతి కార్యక్రమం అనేది మనకు అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా కేటీఆర్ అన్న గారు కూడా మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ పట్టణ ప్రగతిలో మనం రోడ్లు, డ్రైన్లు, సరే కరెంటు ఎలక్ట్రిక్ పోల్సు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అని ఇందాకే షకిల్ భయ్య గారు కూడా చెప్పారు. ఏఈ గారు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, వాళ్ళ వార్డులో కొంత ఎలక్ట్రిక్ పోల్స్ అవసరం ఉందంటే 26th వార్డు, అదొక్కసారి చూసుకోండి. మరి అదేవిధంగా ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ మా తరపున చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు అందరం కూడా చెప్పాం, మన లతక్క గారు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, మొన్న కూడా నేను మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నా, మా మహిళా సోదరి మనలతోనే అది అవుతుంది. అదేంటంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి. ఎందుకంటే డ్రైనేజ్ మేడం నిండిపోతుంది, బ్లాక్ అవుతుంది, మురనీళ్ళన్నీ పై పైకి దంతున్నాయి, కొంచెం వర్షం పడంగానే ఇండ్ల లోపలికి వస్తుంది. అంటే అక్కడ చూస్తూ ఉంటే అన్నం మెతుకులు, లేకపోతే మనం వంట చేసుకునే దాని వేస్టేజ్ ఉంటుంది కదా, టొమాటో ముక్కలు అవ్వో ఇవో పాడైపోయినాయి, అన్నీ అందులో వేసి ఉంటున్నాయి. అది వేస్తే మేము ఇప్పుడు ఈరోజు మన మురికి కాలువలు క్లీన్ చేస్తారు, మన శానిటేషన్ లేబర్లు వచ్చి తీసేస్తారు, పక్కకేస్తారు, వెళ్ళిపోతారు. మరి మళ్ళీ మీరు చెత్తేసిన తర్వాత ఆ రోజు రాత్రి వర్షం పడ్డది, మొత్తం నీళ్లు నిండి మళ్ళీ పైకి వస్తాయి. అంటే మున్సిపల్ వాళ్ళు మేము డ్యూటీ మేము చేయాల్సింది చేస్తాం, మా సఫాయి వాళ్ళు వచ్చి సఫాయి కార్మికులు వచ్చి క్లీన్ చేస్తారు, తీసి వెళ్ళిపోతారు. కానీ మీరు మళ్ళీ వేసిన తర్వాత అది ఎట్లా నిండిపోతుంది కదా, ఆ రోజు వర్షం పడ్డాక మళ్ళీ నీళ్లు పైకి వచ్చినా వచ్చాయి. అంటే తడి చెత్త పొడి చెత్త ఈ చెత్త బుట్టలు ఇచ్చినాం, టెన్షన్గా ప్రతి వాడికి వెహికల్స్ వస్తున్నాయి. ఏదైనా రిపేర్ అయితే తప్ప డైలీ చెత్తబండి వస్తుంది. చెత్తబండికి ఇచ్చేయండి, ఎందుకంటే మీకు చెత్త బుట్టలు ఇచ్చాము, చెత్తబండి వస్తుంది. అన్నీ వచ్చినప్పుడు మోర్లో వేయడం ఎందుకు, ఎందుకంటే ఈగలు దోమలు ఆ మొత్తం చెత్త అంతా మోర్లో వేసేసరికి నీళ్ళు ఆగి ఆ మురికి కంపు వాసన ఇదంతా. అంటే మనం మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మన పరిసరాలు మన ఇల్లు, మనం మెయింటైన్ చేసుకోవాలి. పొద్దున్నేసి ఎలాగో కల్లాపి చల్లుకొని ఇల్లు ఉడుచుకొని మంచిగా నీట్గా తుడుచుకొని పెట్టుకుంటామో అదేవిధంగా చుట్టూ ఉన్న పరిసరాలు కూడా, మన ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు కానివ్వండి, నాటిన మొక్కలు కానివ్వండి, ఇంటి లోపల మొక్కలు మనం కుండీలో పెంచుకునే గులాబీలన్నీ మనం నీళ్ళు పోసుకొని పెంచుకోమా? అదేవిధంగా మున్సిపల్ వాళ్ళు నాటిన మొక్కలు కూడా కొన్ని నీళ్ళు పోస్తే మీకే కదా నీడ వచ్చేది, పూలు వచ్చేది. అట్లా డ్రైనేజ్ కూడా చెత్త వేయకుండా దయచేసి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా, ఇటు మా మహిళా సోదరులను, మా సోదరులను కూడా తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేసి ఇవ్వండి. ప్లాస్టిక్, ఇంకొకటి ప్లాస్టిక్ అనేది ఇప్పుడు కనిపించట్లేదు, రోజు ప్లాస్టిక్ ప్లాస్టిక్ మేము అంటూ ఉన్నాం, సరే ఏమవుతుంది అని అనుకోవచ్చు మీరు, కానీ అది పెనుభూతంలాగా మారుతుంది, చాలా ఇబ్బందికరమైన సమస్య. ఎందుకంటే ప్లాస్టిక్ ఇస్తారాకుల్లో తినడం వల్లనో, ప్లాస్టిక్ వాడడం వల్లనో, లేకపోతే కప్పులలో టీ తాగడం వల్లనో మనకు తెలియట్లేదు, కానీ క్యాన్సర్ కారకాలు ఎక్కువ ఉంటాయి. మెల్లిగా మెల్లిగా లోపలికి వెళ్ళి కొద్ది రోజుల తర్వాత ఎఫెక్ట్ చూపిస్తుంది, వెంటనే తాగిన తర్వాత ఏం కాదు తర్వాత చూపిస్తుంది. మనకు జీర్ణ సంబంధమైన వ్యాధులు, శ్వాస సంబంధమైన వ్యాధులు, ఇంకా క్యాన్సర్స్ లోపల ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే చెప్తున్నాం, ఎందుకంటే ఇంతకుముందు మన తాత ముత్తాతల వాళ్ళు చాలా సంవత్సరాలు బ్రతికినరు, ఇప్పుడు అప్పుడు తెలియని వ్యాధులు ఎప్పుడెప్పుడో ఇప్పుడు మనకు వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకి ఆస్తమా అని, చిన్న పిల్లలకి కడుపు నొప్పి అని, కడుపు ఉబ్బరం అని, కొంచెం తింటే తినలేకపోవడం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో దీనికి అంతటికీ కారణం ఇవి చిన్న చిన్న తప్పులే పెద్ద మార్పు అంటే పెద్ద సమస్యకు దారితీస్తుంది. సో ఈ సందర్భంగా నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం, ప్లాస్టిక్ బ్యాన్. మరి అదేవిధంగా ఈ 11వ వార్డులో నిజంగా మనకు చెప్పుకోవటంటే అభివృద్ధి ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడే ఉంది, కూర్చున్న దగ్గరే. మంచి బతుకమ్మ ఘాట్లు మినీ ట్యాంక్ బండ్ లాగా మార్చాము, మంచి పార్కు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము, అదేవిధంగా మంచి జిమ్ కూడా పెట్టాము. కానీ అభివృద్ధిని ఓర్వలేకనో చూసి ఓర్వలేకనో ఏమో కానీ మొన్న నా జిమ్ కూడా గాలబెట్టిండ్రు, చెప్తే పరిస్థితి ఘోరం. అంతకుముందు విరగొట్టిండ్రు, మొన్న గాలబెట్టిండ్రు. ఆ పిల్లల కోసం పార్క్ ఏర్పాటు చేసి పిల్లల కోసం మంచిగా ఉయ్యాలు ఇవ్వడానికి జారుడు బండ అని పెడితే అవి విరగొట్టిండ్రు ఒకసారి. మళ్ళీ మా డీ గారు వచ్చి అయ్యో పెట్టించాలని మళ్ళీ అన్నారు. మొన్న విరగొట్టిండ్రు కదా ప్లే ఎక్విప్మెంట్ అంతా ఓపెన్ చేయకముందే విరగొట్టేసిండ్రు. ఇది పరిస్థితి. మొన్న ఒకసారి ఓల్డ్ హై స్కూల్లో ఉన్నటువంటి ట్రీ పార్క్ మంచిది, మేము ముందే చూసి వచ్చినాం, తెల్లవారు అది విరగొట్టేసింది సార్.
మొత్తం బండలన్నీ వాగలగొట్టేసిండు, విరగొట్టేసిండు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఎందుకు చేస్తున్నారు మరి? వాళ్ళ చేయరు, చేసిన వాళ్ళని మరి అభివృద్ధి చూడలేకనే మంచోళ్ళు అనుకుంటున్నారన్న. మీరు ప్రజల గురించి ఆలోచించాలి కానీ మా గురించి, మాకు పెంచి మంచి పేరు వస్తుందని ఆలోచించద్దు. ప్రజలు వాడుకుంటున్నారా, ప్రజలకు సౌకర్యంగా ఉందని ఆలోచించాలి ఎవరైనా కూడా. మరి ఇవన్నీ కూడా మేము టేకప్ చేస్తూ ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్నాం. డెఫినెట్గా మనందరం కలిసి కట్టుగా అందరి భాగస్వామ్యంతో జగిత్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. మన పరిసరాలు ముందు మనం పరిశుభ్రంగా ఎవరిది వాళ్ళు ఉంచుకుంటే డెఫినెట్గా జగిత్యాల పట్టణం కూడా పరిశుభ్రంగా మారుతుంది, పచ్చదనంగా మారుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, అదేవిధంగా మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు, స్టాఫ్ అందరికీ, పెద్ద ఎత్తున విచ్చేసిన మా మహిళా సోదరిమణులకు, సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ. రెండున్నర ఏళ్ళకెళ్ళి ఏడు పేడు పోయినాయి. బళ్ళు లేవు, బస్సులు లేవు, షాదీ షాదీ కర్లేదుతో 40 మంది కట్టుకోకపోతే పెళ్లి చేసుకుంటే కేసు పెడతారు పోలీసు వాళ్ళు. చూడు, వాళ్ళు చచ్చిపోతే ఏడతాం అంటే కూడా 30 మంది కట్టుకోకపోతే అట్లా కూడా కేసు పెట్టారు. మరి అటువంటి కష్టకాలం వరకు ఇప్పుడిప్పుడే బయటపడి ఇటువంటి సందర్భంలో ఈ పట్టణ ప్రతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు హాజరైనందుకు పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. మళ్ళీ కూడా కరోనా చాలైంది. నిన్ననే జగిత్యాలలో 3 కేసులు రిపోర్ట్ అయినాయి. ఒక ఫ్యామిలీ ఏమో శిరిడి వచ్చారు, ఇంకొకళ్ళకేమో టీబీ, ఇంకేమో రోగం ఉన్నదట. 3 కేసులు పాజిటివ్ వచ్చాయి. మరి ఇలా పత్రికల్లో వచ్చిందో రాలేదో తెలియలేదు. వచ్చిందా పేపర్లో అఖబారం ఆ యొక్కతే టీలోకు కరోనా పాజిటివ్. ఏ కరోనా పాజిటివ్ అనేసే కరోనా బీమారీకే వచ్చేస్తే ఇతనా పరేషాన్ అయ్యే పూరే దునియా పీచే చెల్లగా ప్రపంచమే వెనుక నడిచింది. అది దుబాయ్ కావచ్చు, మస్కట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అసలు డెవలప్మెంటే లేదు. అయినా కానీ మనం జగిత్యాలలో మీరు చూసినారు, ఆ డివైడర్లు కావచ్చు, చెట్లు పెట్టుడు కావచ్చు, ఈ జిమ్లు ఏర్పాటు చేసుడు కావచ్చు, పార్కులు చేసుడు, శ్మశాన వాటిక చింతకుంట శ్మశాన వాటిక కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేసాం. దీంతో పాటుగా మా ఇస్లాంపురాలో దాదాపు ఒక 40 కరెంటు స్తంభాలు వేసుకున్నాం కొత్తవి. ఏమైనా ట్రాన్స్ఫార్మర్లు వేసాం అయ్య గారు రైంబై రామే అవును. చాలిస్తే జాదా కంబెదాలే నయా, కొత్తగా వైర్లు గుంజినాం. అంటే అంటుంటారు ఏం చేశారని, ఒక 1/2 కిలోమీటర్ పైప్ లైన్ వేసినాం, 500 మీటర్లు అది మన రజీవాడలకు వస్తుంది. 1/2 కిలోమీటర్ పైప్ లైన్ వేసినాం, ఇక దాని మీద సిమెంట్ రోడ్ వేయాలి, వేస్తాం. ఓపీ దాలింగే సమస్య ఆతే అమ్మ తెలుగు దోబి మిలాకే బాత్ కడతాం, ముజే ఆతే తోడు ఉర్దూ కేబర్తో న్యూ హై స్కూల్ చేయనా ఓ జాబ్ మా అతే గోరే వా ఉస్మే పడము మై తొమ్మిది సబ్లో హరేక్ మజా వాళ్ళసి అచ్చా దోస్తానే అరబ్ జాతికి వాళ్ళసి సో బాత్ కర్ సక్తా మగర్ దుష్మే బత్కిస్మతి క్యా బోలతో ముజే కేసీఆర్ సాబ్ మౌకా దియా గయా 2014 మే జబ్ పైసే బోత్తే జబి జబి న్యాయ సర్కార్ మై ఆర్కా జబ్ పూచా మే కాంటెస్ట్ కరా బోల్ రే క్యా కర్తే బోలేతో మై జిల్లా కర్తా హూ అచ్చా జయితాలకు తరక్కీ కర్తా హూ తుమారకు నామ ఆతే బోలే క్యూబోతో మే అచ్చా దవాఖానే సే బాహర్ ఆ రహా హూ దే దియా హార్ గయా హూ సబ్కా మొహబ్బత్ చీలియా అంటే మీ అందరి ప్రేమను చూరగొన్నా మీ అందరికీ మా సార్ గెలవాలనే ఉండే ఫిర్ పూజా క్యా అమ్మాయి కేసాతో మీ జీతం బోల్కే బోలా మైనే కిస్కు బిలా జీతా అప్నా హవా ఐసా బోలా ఆ కిస్కు క్యూ దేతే తుమారకే దేతా బోలే ఫిర్ క్యా హోనా బోలే కేసాతో మీ జీతం మగర్ ఏక మెడికల్ కాలేజ్ హోనా బోల్కే పూజా ఫిర్ వాదా కరే మెడికల్ కాలేజ్ ఆయా 100 సంవత్సరాలకెళ్ళి ఎంత పెద్ద దవాఖాన ఉన్నదో అంత పెద్ద దవాఖాన మళ్ళీ వచ్చింది మనకు తరూర్ క్యాంప్లో. మన ఇస్లాంపురాకు 11 వార్డుకు దగ్గర ఇట్ట నడిచిపోవచ్చు. నటరాజ్ టాకీస్ ముందరికెళ్ళి లేకపోతే ఎల్ఎల్ గార్డెన్ ముందరికెళ్ళి గలీలకెళ్ళి పడి దవాఖాన పోవచ్చు. ఆటో ఎక్కితే 10 రూపాయలు, పోతులకెళ్ళి పెట్టుకుంటే మనిషికి 5 రూపాయలు. 21 + 17 అంటే 38 లక్షల రూపాయల రోడ్లు మోర్లు మన బాలే లతక్క వాళ్ళ కంప్లీట్ అని. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, మరి అవి కూడా తప్పకుండా పూర్తి చేయించాలి. ఏదైతే ఒక సీసీ రోడ్డు ఉన్నదో మన గాంధీనగర్లో ఉన్నది, అది ఒక 6.5 లక్షలది ఉంది, ఇంకోటి 5 లక్షలది ఉన్నది, అదేమో క్యాన్సిల్ అయింది అంటున్నారు. మరి మళ్ళీ టెండర్ పెట్టాలి. రొడ్డ భరద్వాజ్ అంటే టెండర్ వేసాడు, పైసలు అగాయ్ డబ్బులు పెట్టినాం, కానీ టెండర్ వేసి కొద్దిగా కాంట్రాక్టర్లు మమ్మల్ని కావాలని సదాయిస్తారు. ఇక పాత వాళ్ళు ఉన్నారు కదా మిగిలిపోయి, మేము వచ్చామో అంత కొడతాం 3 ఏళ్ళే కామ ఉనా బలికే కామా రుద్రే టెండర్ దాలే కామనే కర్రే రొడ్డ భరద్వాజ్ కతే. వారు పృథ్వీ ఎంటర్ప్రైజెస్, ఆర్ఏఎల్ కన్స్ట్రక్షన్స్,
మరి రెండు టెండర్ వేసి రోడ్ పని చేయలేదు. మరి ఇదేందో దీనిపైన దృష్టి పెట్టాలి కమిషనర్ గారు, డి గారు. వాళ్ళ వారిగా పైసలు ఇచ్చినాక టెండర్ పెట్టి నేను చేస్తా అని చెప్పి రోడ్ లేకపోతే ఇది కరెక్ట్ కాదు. ఇది తప్పకుండా చేయాల్సిందే కోరుతా ఉన్నా. ఇంకోటి కూడా హర్జన కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు కూడా 3 లక్షలు టెండర్ వేసారు. ఇది కూడా హౌస్ నెంబర్లు అవన్నీ రాసుకునే అమ్మ చూసుకొని అవన్నీ చెప్తే టైం వేస్ట్ అవుతుంది. మరి తప్పక చేయించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 26వ వార్డుకు సంబంధించి ఇప్పటికి 12 లక్షల రోడ్లు అయినాయి. అస్మా అంజుమ్ అమార షకీల్ బైకే వార్డ్వే మజాకరంగా 11 లక్షలే ఎందుకు ఆగిపోయినాయి? అండర్ ప్రోగ్రెస్ అని అంటున్నారు. ఈ కాన్సల్ రేఖ్యా కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టామ్ వాటర్ డ్రైన్ వారాసి తిరుమలయ్య 7 లక్ష డ్రైన్ వైసా కైసా ఆప్ సీనియర్ హై ఇస్ పాలి జీత్ కే కామ్ కరా లేనా కా భీ ఆప్కా ఫర్జ్ రహతా ఔర్ ఏక్ నాన్ స్టార్టెడ్ హై ఆప్కే వార్డ్ మే వో భీ 5 లక్ష కా హై హర్జన్ కోఆపరేటివ్ సొసైటీ ఫిర్ కరా లేనా నా ఆప్ వో తో పైసా లగా రా టెండర్ బులాతే ఆఫీస్ వాలే ఆప్ పీచే పకడ్ కే కరా లేనా మేరే కా అరే 99 గావ్ ఆయే 60 వార్డ్ సే మై అకేలా కిధర్ ఫిర్ రా ఏ ఆప్కా హై ఫర్జ్ హై పైసే నా ఆయే బోల్ కే నా హైసా పైసా ఇస్తమాల్ కరో తక్లీఫ్ మే కరోనా పైసే నే పైసే నే సే టైం పే అపన్ బడే మసలే హై ఇస్లాంపురా మే ఏక్ హై థోడా దవాఖానా ఇధర్ దూర్ హై బోల్ రే బస్తీ దవాఖానా కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఓ మంజూర్ భీ హోగా జగా కా దాల్నా బోల్ కే ఓ ఏక్ సోచ్ రే జరూర్ బస్తీ దవాఖానా భీ ఛోటే ఛోటే బీమారియో కే లియే దేఖ్నే కే లియే ఓ మంజూర్ హోగా శురూ హో జాయేగా. ఏక్ బార్ సే జ్యాదా టీచరా హై ये 3200 बच्चे रोज 3 टाइम नाश्ता खाना सब खिला रहे. साथ ही साथ बच्चों को अरबी में कुरान पढ़ाना कभी के क्लास ले रहे. बोले तो ऐसा ख्याल रखे कि वो तालीम आए तो भी बच्चे सुधारते. नौकरियां सबको नहीं आते मगर पहले तालीम तो आना. उसके साथ ही साथ ये सब इंग्लिश मीडियम क्यों बोलते. किसी भी दुनिया में 200 मुल्कों को कहाँ भी जा सकते, कहाँ भी नौकरियाँ कर सकते और पढ़ाने के लिए जा सकते. हाँ जगीत्याल में 2 लोगों को ओवरसीज स्कॉलरशिप देके 20-20 लाख हमारा मुसलमान बच्चों को अमेरिका में पढ़ा रहे. वो ये सरकार आने के बाद ही कर रहे. हम फकर से बोल सकते हैं ये सरकार सबके लिए है. और वो शादी मुबारक के बोले जरूर आएगा. मैं ही घर को आके देके साड़ी भी देके आ सकता हूँ. तो साड़ी भी देके आता हूँ. आएगा 1-2 महीने ये देके 1-2 हफ्ते में ही आ रहे. मैं माइनॉरिटी वेलफेयर मिनिस्टर अपना ही है, मैं बोला हूँ. तीसरी बात है ये इस्लामपुरा स्कूल में दो, फोर्ट हाई स्कूल दो, लड़कियों का दो या तारक राम नगर का उर्दू मीडियम स्कूल 100 मिला के 726 बच्चे बच्चियाँ पढ़ रहे. 726 ये लोगों को पढ़ाने के लिए 29 टीचरा है. बोले तो एक एक बच्चे को रेशियो रहते स्टूडेंट टीचर रेशियो 25-26 बच्चे. वीकली बाजार भी है वहाँ जम्बिका देखा ना वीकली बाजार. 25-26 बच्चों को एक टीचर है. अपन भी बच्चों को ज़्यादा भेजाना. यहाँ अभी मालूम कर लिया हूँ 38 स्टूडेंट स्ट्रेंथ है तो 15 आया करते. 15 स्टूडेंट्स आए वैसा कम स्ट्रेंथ है तो कैसा. आप किसी भी डेवलप्ड कंट्रीज बहुत पैसे ऐसे वाले मुल्कों में मालूम कर लो 1:30 रहता टीचर स्टूडेंट रेशियो. 1:30 बोले तो 30 मंदिर पिलंगा को सार उठा 30 बच्चों को एक टीचर रहता. आज भी कम है बोल रहा है मगर 26 बच्चों को एक टीचर है. और उधर देखे तो माइनॉरिटी स्कूल में तो स्टाफ 15 बच्चों को एक है. 3200 स्टूडेंट्स है, 200 से ज़्यादा एम्प्लॉयज है. आप होना है तो जाकर मालूम कर लेके देखो. सब लोगों को अच्छा खाना बेहतर यहाँ भी लोकल में भी है माइनॉरिटी बॉयज और गर्ल्स का. ऐसा तालीम के लिए काम कर रहे. शादी मुबारक के भी जरूर लेके आएंगे ऐसा काम कर रहे. मरोकसारी मा अक्का चेल्लेलु अंदर कूडा प्रभुत्वं वच्चिन तर्वात कल्याण लक्ष्मी कावच्चु केसीआर किट कावच्चु दग्गरने मन मंचि दवाखाना कट्टुकोडु कावच्चु मार्केट कावच्चु चेरुवुलु मंचि वेसुकोडु कावच्चु दांट्लो चापलु वेसुकोडु कावच्चु पार्कुलु जिम्मुलु स्पशाल वाटिकलु कबरस्थानालु इवन्नी कूडा मंचिगा चेस्तुन्नां. कबरस्थानालु मल्लवरण अनचु जैत्याल सक्क चेयलेदु వాటి కూడా పైసలు పెట్టాం. ఇక్కడ సక్క చేసుకోలే మూటపల్లి ఇటుకల అటువంటి కాదు. 12 లక్షలు ఇస్తే బెహతరీన్ చేసుకున్నారు. టిఆర్ నగర్లో కూడా 10 లక్షలు ఇచ్చినాం. ఇగో ఇక్కడ కూడా మన స్పెషాల వాడికలకు ఇచ్చినాం. ఇక గాంధీనగర్ దేవో లొల్లి ఈ వాడ కట్టలు వద్దంటారు, ఆ వాడ కట్టలు కావాలంటారు. నేను అడిగిన ఎడగాక పరిశారం ఉన్నాం.
రోడ్ అవతల లోడ్ అంటారు, రోడ్ అవతల లిట్ అంటారు, ఇటట్లా గాల పెడతారు, రోడ్ అవతల లక్షలు చెప్పి అదంటారు. సో మరి ఈ బాధల అది అట్లా పెయింటింగ్ పెట్టాం తప్ప అవతల మీద కోపం కాదు, యువతల మీద ఎక్కతక్క ప్రేమ కాదు. ఇద్దరు సమానమే, ఇద్దరు సమానమే. గాంధీనగర్లో బడి ఉంటుంది, వాళ్ళ మన గరీబ్ పిల్లలు చదువుకుంటారు. మొన్న ఆ బడి కూడా దగ్గర దగ్గర 20 లక్షల రూపాయలు 29 లక్షల రూపాయలు నిధులు పెట్టినాం. ఎందుకు ఎక్కువ పెట్టామంటే ఆ పల్లె పిల్లగాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎదురుగా హై స్కూల్ చదువుతలేరు. ఏడ పిల్లగాళ్ళు ఎక్కువ ఉంటే, ఎక్కువ మంది ఉంటే దానికి ముందుగాల పెట్టాం. 2 ఏళ్ళకెళ్ళి బల్లని బంధువులు అన్నిటికన్నా ఒక్కసారి చేయరాదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ చేసుకుందాం. ఈ రకంగా మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా. మా బాలశంకర వాళ్ళ 50 కరెంటు స్తంభాలు వేసాం, 50 కరెంటు స్తంభాలు. ఒక్కొక్క స్తంభకు 15 వేలు అవుతుంది, అంటే 7.5 లక్షలు. వీళ్ళకొక 6 లక్షలు అవుతుంది. 3 ట్రాన్స్ఫార్మర్లు వేసాం, అవ్వో 6 లక్షలు అవుతాయి. ఏం చేయలేదు, ఏం చేయలేదంటే నడది రూపాయి రూపాయి కంప్యూటర్ సమాన. మా సీఎం గారు వాళ్ళు ఎన్ని వేలు అంటే గిట్ట కొడితే తెలుస్తుంది, కేకేకరేది రియాజ్ వాళ్ళు ఎవరు అంటే తెలుస్తుంది, ఎక్కడ ఉంటే అక్కడ తెలుస్తుంది. అట్లనే మా లతక్క మా బాలశంకర్ వాళ్ళ ఆ సీఎం వాళ్ళ శంకరులు అడుగుతాడు ఎన్నంటే అవి కూడా తెలుస్తాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా చేయాల్సింది ఉండే. వాస్తవానికి కిలకడకడ కమ్యూనిటీ హాల్ బ్రహ్మాండంగా కట్టే షాదీయతో జాగ్రత్తకో పీచక తరపు నయా బాందే హజారీ మస్జిద్ కనే దా దియే మలియా కిరాయకు దే దియే ఓ అచ్చా గులాబ్ కలర్ కా అప్నా ఈ బనాక దే దియే యా ఇస్లాంపురా మే కర్ రకా హై వో భీ జరూర్ కరేంగే 21 లక్షల రూపాయలు ఉస్కే లియే మే జమా కర్ రహా హూ వో భీ కరేంగే యే సబ్ తరక్కీ అపన్ కరేంగే అబ్ యహాన్ సే థోడా ఎక్ బార్ స్కూల్ జాకే దేఖేంగే సమస్ ప్రసాద్ రావు 5-5 లక్షల రూపాయలు పూరా స్కూల్స్ దేనే కే బాద్ ఏ క్యా కరే కథే సర్కార్ ఏ స్కూల్స్ కు డైరెక్ట్ లగాయనా జైసా గాంధీనగర్ ఉన్నదో ఫోర్ట్ హై స్కూల్ టిఆర్ నగర్ కా మనోహర్ పడి ఉదర్ డైవర్ట్ కరే కథే థోడా ఉదర్ డైవర్ట్ కరే కథే ఉస్కే వజే సే థోడా ముష్కిల్ హో రా ఫిర్ దూసరే ఫండ్ కైసే తో భీ మై లగాతా హూ జరూర్ లగాతా హూ ఓ కమ్యూనిటీ హాల్ కు భీ అప్పర్ పైసే లగా రే జరూర్ ఆయంగే అన్నిటి కూడా చేసాం, మడలయ్య గుడి కూడా చేసాం. కొద్ది బిల్ రావాలి, ప్రాబ్లం ఉంది. ఇక్కడ చింతకుట్ట మన కమ్యూనిటీ హాల్ కూడా 10 లక్షల రూపాయలు మనం వచ్చినాకనే మంజూరు చేసాం. గాంధీనగర్లో కూడా 10 లక్షలు మనం వచ్చినాకనే మంజూరు చేసాం. ఆడ కూడా చెత్తబడ్డది ఇస్లాంపూర్ అవుతుంది, జరూర్ హోజాయిగా 21 లక్షల రూపాయలు లగాము. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్సే ఆప్తో ఫాలోఅప్ కర్లేనా హరేక్ మయీ కర్నా వా రహీమ్ సాబ్ హై అప్నా ఆప్కే బోల్ దో సోబ అప్నే ఈ లోగా అప్పుడు పూరా హిందుస్థానీ హై మగర్ తోడా బోల్ రా ఔర్ వారే రహీమ్ సాబ్ ఈ సాబ్ హై జాకే మిలో ఓ హోజాయిగా ఔర్ ఎక్ 8 లక్ష టెండర్ అమీనాబాద్ ది భైసాబ్ శంకరణ కిలాగడ్డల కమ్యూనిటీ హాల్ వేసి చూసావా ఆయనే తీసుకున్నాడని తెలిసింది. అది 7.5 లక్షలు అది మాట్లాడుకుని అది ఒకటి చేయాలి, అది కూడా చెప్పు. ఇవాళ మాట్లాడినా ఇస్కే బారేమే పూరా డీటెయిల్స్ మేరకనే ఆప్తోడా జాకే మాలూమ్ కర్లో ఈ సబ్ ఆతే అప్ 11 బజే తీసరి బాత్ కుత్తో కా బాద్రేమే బోలే హమ్ ఉస్కే బారేమే భీ సోచ్ రే ఏ క్యా కర్నా ఇప్పుడు కుక్కలను ప్రేమించాలి హరేక్ జానవర్కు అప్పుడు నచ్చదు ఇక్కడ మన మనమే కరిసేటి ఉంటే ఏం చేసాడు ఇక వాటి ఏం చేయాలంటే బచ్చని కరవేసా ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి. అది కూడా ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్ కుత్తోగా ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్ కవి దేకే దై దేకే ఆ బహుశా సీనియర్ సీనియర్ లీడర్కే సాత్ పే కవి దేకే కుత్తోగా ఫ్యామిలీ ప్లానింగ్ బచ్చని ఓ సెంటర్ కమిషనర్ గారు చూసేస్తావా లేదా చైర్మన్ గారు మేము పోయి చూసేస్తాం దానికి 25 లక్షలు మంజూరు అని అని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. సపోర్ట్ కొట్టురా కథ మీరు అందరు పేపర్లో చూసారు ఇక ఉస్కా జవాబు కౌంటర్కి మీరు నామాలు ఆ పందులను పట్టించి పెడితే ఇక మా మున్సిపాలిటీ అధికారుల మీద కేసు వేసారు భైసా సుమారోకు పకడేతో అమర మున్సిపల్ ఆఫీస్ లోక్ భయను ఆఫీసులో అమర మున్సిపల్ చైర్మన్ హరిశివ కలెక్టర్ కోర్టు కేసు పూర్తి పిరే కౌల్ కేసు దలాయే కౌల్ పేపర్ మీద దాలే ఆ అఖబార్ పడలేము ఓ సువరంకు పాలితే ఓలోకు 30 లోకు నౌకరీ అదే ఓలోకు నౌకరీ హజారే ఓలోకు రోడ్ పే దాలరే 50 లక్ష సువరా ఓ 50 లక్ష ఇసుకు దియకి క్యాకి మెరగ నియమాలు ఓ సువరా పకడతా అమరకు 50 లక్ష అతే కథ నుక్సాన్ హువా బోల్కే అఖబారమే బడా బడే బహుత్ బెహతరీన్ లిఖా ఉన్నా అఖబార్ మే క్యోబా తో బడా లీడర్ హైనా బడా లిఖా హమ్ క్యా కర్ రా ఏ కా ఆగే చలతో బీచ్ మే కా పా హడియా కా పురాణా బస్ స్టాండ్ మే మతిన్ భాయ్ అయ్యా తోడో గరీబ్ లోగ కా డబ్బే గే 20-25 గే నయా బస్ స్టాండ్ కనే భీ తోడలో గే 60 మలిగం కలియ సర్కార్ కే పైసే చే 30 లక్ష శాంక్షన్ కరా సుల్తానాబాద్ మే 80 దుకాణ దాలే సిర్సిల్లే మే దాలే సుల్తానాబాద్ మే కాలేజ్ మే దాలే యా స్కూల్ మే కైసా దాల్తే బోల్ కే పీచా స్కూల్ కే సామ్నే పూరా వోయిచే
वो लोगों के लिए न्याय डाल के पीछे करेंगे, अच्छा बना के देंगे, बोले तो गड़बड़ गड़बड़ करके पूरा अखबारों में आया, टीवियों में आया। फिर मेरे को गवर्नमेंट चीफ सेक्रेटरी बोले तो कहाँ तक जाना जी, चीफ सेक्रेटरी बोले तो कोई देखता क्या, कल रात में टीवी में दिखा मेरे को, वहां तक जाके मेरे को परमिशन लेके आना पड़ा। लेके आने के बाद अब एक 25 बांधा, दूसरा कॉन्ट्रैक्टर भाग गए। इस बीच में रशिया यूक्रेन युद्ध वी सलाह का धर पे कथम पने आई मल्ल रिक्वेस्ट कमीशनर गारी डी गार कॉन्ट्रैक्टर माटाड़ी चेतर अटे गरीब लोग कभी हम साथ ही कभी पटना प्रति भाग चाल विषया कमीशनर गार चैरम गार ఇక మా కౌన్సిలర్ సాహెబ్ అయితే వీళ్ళు ఎంతకు మాకు రోడ్ కావాలి, మోరి కావాలి, షాదీ ముబారక్ ఎప్పుడు ఇస్తావు, ఇండ్లు ఎప్పుడు ఇస్తావు, ఇదే మాట్లాడి తప్ప అప్నే జిమ్మదారియా ఉండి అయిపోలా, అప్నే జిమ్మదారియా జాదా రేతా ఓ భూల్నాయి పూరా సర్కార్ కా జిమ్మదారి రేతా సర్కార్ బోలే తో అపనిచే డబల్ బెడ్రూమ్ భీ ఆ రే తెలంగాణ మే సబ్సే జాదా ఘర కహా బాంధ రే పోతా జగిత్యాల మే బాంధ రే పూరా చతా గిర్ గే ఓ కరళ కే వజహ సే ఓ పురాణా కాంట్రాక్టర్ భాగ్ గయే తో मेरा दोस्त और रिश्तेदार को लेके आके 250 करोड़ का कॉन्ट्रैक्ट सलाह कर दरा सीमेंट दरा पूरा बढ़ गए, नुकसान नुकसान फिर भी कर रहे, उनके गले के ऊपर मैं चाकू लगा के कर रहा हूँ जैसे इन्हों मेरे ऊपर, मगर इन्हों जिम्मेदारियाँ नहीं बोले। जो मोरिया अपन अपने घर के सामने साफ रख लेना, प्लास्टिक नहीं डालना, उसमें कचरा नहीं डालना, मार्केट गए तो भुट्टा लेके जाना, उन्हें नहीं जाता, गाड़ी पर जाता प्लास्टिक कवर में तरकारी वाला था, गाड़ी में जाके चिकन लेके आते प्लास्टिक कवर में। बहुत बहुत शुक्रिया। तो अपना फर्जा भी अपन जरूर देखना क्यों बोले तो, अब जाके डंपिंग यार्ड देखो कितना खराब हो गए, कौन लेके जाने देते जी, कल परसों तिमापुर गए पल्ले प्रकृति वाले वो इनाग्रेशन कराए, पूरे गांव वाले अमायक राणीतना ऐसा एक दो कचरे गाड़ी बाजू का गाँव से इधर लाए लाए तो आप छोड़ते आने देते, अंदर आने देते, आप रोज 60 गाड़ियां 5-5 जा रहे, 300 गाड़ियां जा रहे, आप 3 गाड़ियों का आके कचरा डालने दो, डालने देते बेचारे वो लोगों का अपन को डालने दे रहे, रोते रोते रो रहे, एक दिन मेरे को रोड पे रोक दे, आप वहां डाले नलगुट्टा पे, ये आप ख्याल रखना, सूखा अलग कच्चा अलग डालना, ट्रैक्टर में सूखा अलग दीजिए कच्चा अलग दीजिए, कच्चे को अपन फर्टिलाइजर बोलते, क्या बोलते जी फर्टिलाइजर, एरू एरू